గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రాబు సస్పెన్షన్ ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కు గురైన ప్రణీత్రాబు అంశంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబిలోని ఎస్ఓటి టీంలో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్రాబు ఎస్ఓటి లోకర్ రూమ్ లోని ఫైల్స్ మొత్తం మాయం చేసినట్లు తెలిసింది. అందులోని ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. ఇక కొన్ని ఐఎంఈ నంబర్లతో పాటు ఐపీడిఆర్ డేటాని కూడా ప్రణీత్రావు నాశనం చేసినట్లు గుర్తించారు పోలీసులు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రవీణ్ రావు ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఎస్ఐబి ఆఫీస్ లోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కీలకమైన రికార్డులను ప్రణీత్రాబు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఎస్ఓటి లోకర్ రూమ్ లో 42 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్రాబు తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు ఐఎంఈ నంబర్లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటితో పాటు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు తేల్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్రావు తీసేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో దాదాపు 30 పోలీసు సిబ్బందితో స్పెషల్ టీంను తయారు చేశారు ప్రణీత్రావు. ఆ స్పెషల్ టీంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నిజమని పోలీసు విచారణలో తేలడంతో రూల్స్ అతిక్రమించినందుకు ప్రణీత్రావుపై సోమవారం సస్పెన్షన్ వేటుపడింది. కుట్రలో భాగంగానే ప్రణీత్రావు సమాచారం మొత్తం ధ్వంసం చేసినట్లు గుర్తించిన పోలీసు శాఖ ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.